హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. మన దేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎన్వి రమణ గారు విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసినదే. అయితే ఆయన అమెరికాలోని న్యూయార్క్ని నిన్న సందర్శించారు. ఆ న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన క్రమంలో ఆ యూనివర్సిటీ మాజీ విద్యార్థి మరియు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో సత్కరించడం జరిగింది. ఆ తర్వాత ఈ కొలంబియా లా స్కూల్ డీన్ అయినటువంటి యాడమ్ కోల్కరల్ అతను సాదర స్వాగతం పలికారు మన జస్టిస్ ఎన్వి రమణ గారికి. అయితే అప్పుడు ఆయన ఒక ప్రసంగం అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్రసంగంలో ఎన్వి రమణ గారు ఏమని పేర్కొన్నారు అంటే, నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో నుంచే వచ్చాను, కానీ ఇవాళ భారతదేశ సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా అవటానికి గల కారణం మన రాజ్యాంగ నిర్మాత గారైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే, ఆయన వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. దానిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే సాధారణమైన పదవి కాదు, అది ఉన్నతమైన స్థానం. కోర్టుల్లోనే ఉన్నతమైన కోర్టు సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టుల్లోనే ఉన్నతమైన స్థానం చీఫ్ జస్టిస్. అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎన్వి రమణ గారు. అటువంటి ఎన్వి రమణ గారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు స్ఫూర్తి, ఆయన వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పారు అంటే, దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి. ఎందుకు ఈ విషయం అంత పర్టికులర్గా ఇప్పుడు చెప్పవలసి వచ్చింది అంటే, విదేశాలలో అక్కడ యూనివర్సిటీల్లో కూడా తన విగ్రహాలను పెట్టి ఉంచారు అంటే ఆయనను ప్రపంచ మేధావి అని పేర్కొనడానికి దీనికి మించిన ఉదాహరణ వేరే అవసరం లేదు. సరే, ఈ విషయం ఇలా ఉంచితే మన దేశంలో మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అంబేద్కర్ గారిని ఒక వర్గానికి ఒక జాతికి అనే వాళ్ళని అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత, మన దేశ మేధావి, ప్రపంచ మేధావి అని పేర్కొంటున్నారు. మరి అటువంటి ఆయనని మన రాజ్యాంగం ఇవాళ మనం పాటిస్తున్న ప్రతి నియమాల్లో కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఉంది అంటే, ఆయన రాజ్యాంగం ఎంత మేధావితనంతో రాశారు, దాని విధానాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాము అంటే, ఆ రిజర్వేషన్స్ కానివ్వండి, మనకు ఉన్న హక్కులు కానివ్వండి, ఆయన అప్పట్లోనే వాటి గురించి ఆలోచించి రాశారు అంటే మరి ఆయన గొప్పతనం ఏం సామాన్యమైనది కాదు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని ఇవాళ రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు వాడుకుంటున్నాయి, ఏమంటారు మీరు? ఖచ్చితంగా అటువంటి అంబేద్కర్ గారిని ఒక కమ్యూనిటీకో ఒక జాతికో అంటకట్టడం అంటే మరి అది రాజకీయ లబ్ధి కాకపోతే మరింకేంటి? ఏదో ఆయన జయంతి వచ్చినప్పుడో లేదా వర్ధంతికో ఆయన గుర్తు చేసుకొని ఒక పూలమాల వేయటం అంటే ఇంక అదేనా మనం ఇస్తున్న గౌరవం? అది కాదు కదా. ఆయన గౌరవం ఇస్తున్నాము అంటే మనం ఈరోజు ఆ కులమతాలని చెరిపివేసి అందరూ సమానమే అన్నట్లుగా భావించి చేస్తేనే ఆయనకి గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. అది కూడా ఇప్పుడు తాజాగా చెప్పుకోవాల్సి వస్తే కోనసీమ జిల్లాలో పేర్లు పెట్టడం గురించి కావచ్చు. కొంతమంది ఏమో ఒక జిల్లాకే పరిమితం చేస్తారా అంటారు. సరే, ఒక జిల్లాకే పరిమితం చేయడం కాదు, మరి ఏం చేయాలి? ఒక జిల్లాకే పరిమితం చేస్తారా అని అడుగుతున్నారు, కరెక్టే. ఆ జిల్లాకే కాదు, మరింత స్థాయి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పాలి కదా. ఒక జిల్లాకే పరిమితం చేస్తారా అని చెప్పేసి ఊరుకుంటే సరిపోదు కదా. ఆయన్ని ఇంకా తర్వాత ఈ విధంగా కాదు, ఒక రాష్ట్రానికి చేయాలా లేదా దేశానికి సంబంధించి ఇంకేదన్నా చేయాలా అటువంటి ఆలోచనలు ఏం చెప్పట్లేదు. ఒక జిల్లా స్థాయికి దిగజార్చడం అని కాదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. గాంధీ గారు మన ఫాదర్ ఆఫ్ ద నేషన్. అటువంటి గాంధీ గారిని విజయవాడలో ఎంజీ రోడ్ అని ఒకటి ఉంది. మరి ఎంజీ రోడ్ అని పెట్టారంటే ఆయన ఒక దారికి ఒక రోడ్డుకే పరిమితం చేశారని మనం భావించాలా? అలా కాదు కదా. ఆయనను స్మరించుకొని ఒక గుర్తుగా ఒకటి పెట్టుకున్నాము కాబట్టి అది జిల్లాకి పెట్టారా, మండలానికి పెట్టారా, రాష్ట్రానికి పెట్టారా అనేది తర్వాత విషయం. ఎక్కడో చాటు పెట్టారు. అయితే ఇక్కడ దీనికి కూడా ఈ రాజకీయ రంగు పులుంకోవడం అనేది
కొట్టిపారాలో నేను ఏ పార్టీని కించపరచట్లేదు, ఏ పార్టీని సమర్థించట్లా, రాజకీయ లబ్ధి పొందుదాం అనుకునే ప్రతి ఒక్క పార్టీ గురించి నేను ప్రస్తావిస్తున్నా. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనం గౌరవించవలసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారిని ఇవాళ రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు వాడుతున్నాయి అంటే ఇది సిగ్గుచేటుగానే మనం భావించాలి. ఎందుకు అంటే చీఫ్ జస్టిస్ గారే ఒక మాట మాట్లాడారు, అదే నేను రైతు బిడ్డని ఇవాళ ఈ స్థాయికి ఉండటం కారణం అని చెప్పేసి ఆయనే పేర్కొన్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏ స్థాయిలో ఆలోచిస్తున్నామో, మన రాష్ట్ర రాజకీయాలు ఎంత దిగజారుడు స్థాయికి వెళ్ళిపోయాయని చెప్పేసి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రతి చిన్న చిన్న దానికి కూడా ఇటువంటి వాటిని లింకు చేసి మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. సరే, ఏది ఏమైనా సరే ఈ విషయంలో చీఫ్ జస్టిస్ గారు న్యూయార్క్ వెళ్ళి ఆ యూనివర్సిటీని సందర్శించినప్పుడు ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ ఆ గౌరవాన్ని ఇవ్వటం అనేది మనందరం అభినందించాల్సిన విషయమే. ఈ విధంగా మన భారతదేశ పౌరుల ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి పట్ల గౌరవంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ చీఫ్ జస్టిస్ గారు అంబేద్కర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం అయితే బాగానే ఉందండి, అన్నీ బాగానే చేస్తున్నారు, అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయి. మాకు ఇక్కడ వంశీ గారు చూసుకోవక్కర్లా, పార్టీతో సంబంధం లేదు, వంశీ గారు ఎటు ఉంటే అటే. అది అంత చరిష్మా ఉందా వంశీ గారికి ఇక్కడ? ఇప్పుడు అడిగితేనే అన్నం పెడద్దు అంటారు, ఆయన అడగకుండానే అన్నీ చేస్తాడు, అందుకని చెప్పి ఆయన అంటే మాకు అభిమానం. అంటే మరి వైఎస్ఆర్సీపీలో మూడు వర్గాలు కనిపిస్తున్నాయి, దొట్ట రామచంద్రరావు గారి వర్గం, అలాగే ఎర్రగడ్డ వెంకటరావు గారి వర్గం, ఈందో వర్గం అంటున్నారు. ఈ మూడు వర్గాలు కొట్టుకోవడం వల్ల ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా ఆయన గెలుపుకి? ఏమైనా చెప్తాను, వాళ్లే కాదు ఇంకా నలుగురు ఐదుగురు వర్గాలు వచ్చినా వంశీ గారు ఎవరో లేరు, ఆయన తర్వాత ఎవరైనా. మాది అసలు ఈ నియోజకవర్గం కాదు, కాకపోయినా మేము ఆయన ఓటేయాలని మళ్ళీ ఓటు ఇక్కడికి మార్పించుకున్నాం. అది ఆయన అంటే అంత అభిమానం. ఎందుకు వంశీ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ? ఫ్యాన్ కాదండి, పని చెయ్యాలి, అడిగితే కొంతమంది చేస్తారు, అడగకపోతే కూడా చేస్తాడు ఈయన, అంత ఇది. ఆయన చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు, గవర్నమెంట్ ఇస్తే చేద్దాము లేకపోతే ఇంకొకటి ఇస్తే చేద్దాము, ప్రభుత్వ పథకం ఉందా లేదా అని కూడా చూడ ఆయన దీంట్లో, ఇది చేయవచ్చు ఇది కరెక్ట్గా చేయాల్సిన పని అనిపిస్తే ఆయన చేస్తాడు, ఏదైనా చేస్తాడు, గవర్నమెంట్ ఇచ్చినా చేస్తాడు ఇవ్వకపోయినా చేస్తాడు, ఎందుకంటే ఆయన సొంత డబ్బు అయినా ఖర్చు పెడతాడు అవసరమైతే. అది ఆయన తత్వం. వంశీ గారి పనితీరు ఎలా ఉంచితే ముఖ్యమంత్రిగా జగన్ గారి పనితీరు కానీ వైసీపీ ప్రభుత్వ పనితీరు కానీ ఎలా ఉందనుకుంటున్నారు? ఏముందండి, అన్ని పథకాలు అందుతున్నాయి, చెప్తా కూడా చెప్పినవి చేస్తున్నాడు, చెప్పినవి కూడా చేస్తున్నాడు, ఇంకేం చెప్పాలి ఆయన గురించి? ఆయన అన్నీ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా అన్నీ సపోర్టింగ్ ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి ఏమన్నా చెందింది అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రభుత్వ హయాంలో? లేదనుకుంటున్నారా? అభివృద్ధి ఇంకా చెందాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? రాజధానుల గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్? రాజధాని అంటే ఇప్పటికిప్పుడు అయ్యేది కాదండి, అది నిదానంగా మూడు అంటున్నాడు ఆయన, మూడిట్లో విశాఖపట్నం ఒకటి అన్నారు, ఆల్రెడీ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, దాని గురించి ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవచ్చు, ఇక మిగతా రెండు అంటారా? ఇది నిదానంగా చేస్తాడు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయింది, ఆదాయం తక్కువ, నిదానంగా చేస్తాడు. ఈ ఒకసారే కాదుగా, ఇంకా ఆయన రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో కన్ఫాము డెవలప్ చేస్తాడు. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం అనేది బాగుండాలి, బాగుంటే అప్పుడు రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుండి మనం బాగోకపోతే ఏముంటుంది? ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాడు అంటే ప్రతి ఇంట్లోనూ ఎన్ని పథకాలు వెళ్తున్నాయి? మనిషికి ఒక ఇంటికి వచ్చి 2 లక్షల నుంచి 2 లక్షల 50 వేల వరకు సంక్షేమ పథకాలు అందినాయి అంటే ఇప్పుడు అందరూ బాగున్నట్టే కదా. అది రాష్ట్రం అభివృద్ధి అంటే అవుతుంది, నిదానంగా అవుతూ ఉంటుంది, ఒకేసారి అంటే చేయలేం, ఫస్ట్ మనం బాగుండాలి, మనం బాగుండాలంటే సంక్షేమం మనకు అందాలి, అది అందరికీ అందుతున్నాయి. అలాగే ఇప్పుడు పేదలకు ఇల్లు అని చెప్పి ప్రతి పేదలకు నిరుపేదలకు కూడా ఇల్లు ఉండేటట్టు అందరికీ ఇళ్ళ స్థలాలు వచ్చినాయి, చుట్టుపక్కల మీరు చూస్తున్నారు ఇల్లు కూడా నిర్మాణం జరిగిపోతున్నాయి, వచ్చే రాబోయే 2 సంవత్సరాల్లో మొత్తం అందరికీ ఇల్లు వస్తుంది మ్యాక్సిమం. ఇంకేం కావాలండి? సొంత ఇల్లు ఉంటుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
ఒకవేళ జనసేన టీడీపీ బీజేపీ ఇవన్నీ కలిసి వస్తే వైఎస్ఆర్సీపీకి కష్టంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? వైఎస్ఆర్సీపీని ఎవరు టచ్ కూడా చేయలేరు. అయ్యే కాదు, మిగతా ఇంకా మూడో నాలుగో కేఏపాలో జేఏపాలో లేకపోతే ఇంకోటి సిపిఎంఓ నారాయణో వీళ్ళందరూ కలిసినా కానీ వైసీపీని ఎవరో కూడా ఏమీ చేసేద్దమ్ము ఎవరికి లేదు. ఊరికి నాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు. మేము ఇచ్చేస్తాం అజ్జేస్తాం, మాకు ఇన్ని పర్సెంట్లు ఉన్నాయని ఎన్ని పర్సెంట్లు ఎన్ని కలిసినా పనిచేసి ఓడితే ఎవడు పెట్టుకున్నా పోతమే. అది టీడీపీ పరిస్థితి, జనసేన పరిస్థితి ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఏదో నలుగురు మనుషులు వేసుకుని తిరుగు తగ్గి తప్పితే టీడీపీ అనేది పార్టీ అసలు ఇక్కడ లేనే లేదు. ఊరికి ఏదో నాలుగు రోజులు ధర్నాలని అయ్యాని ఇవన్నీ ఏదో గవర్నమెంట్ని ఇది చేయాలని చూస్తాం కానీ ఎవడో కూడా ఏమీ చేయలేడు. అది జనసేన అసలు పేరే లేదు, అసలు క్యాండిడేటే లేదు, ఇక్కడ పంచాయతీలో లేదు, ఏమీ లేదు. మనం ఇంకా జనసేన గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. అది గన్నవరంలో జనసేన అనేది ఉండదు. ఎవరన్నా ఉంటే నలుగురు అభిమానులు జెండాలు కట్టుకుని తిరుగుతాయి అంతే. వాళ్ళు యూత్లో తప్పితే మామూలుగా రాజకీయంగా మామూలుగా యువతలో తప్పితే మిగతా వాళ్ళు ఎవరో కూడా జనసేనకు లేదు. ఆ యువతలో కూడా ఆయన అభిమానులు మాత్రమే జనసేనకు ఓటు పడేది ఇక్కడ, అంతేగాని వేరే ఏమి లేదు. తినేవాడు తింటానే ఉంటాడు, ఇప్పుడు తీసుకుని తినేవాడు తింటానే ఉంటాడు, సొల్లు మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఒకటో తరగతి పెన్షన్ మామూలుగా ఆరింటికి ఇంటికి వచ్చినప్పుడు తీసి జేబులో పెట్టుకుంటాడు, మళ్ళీ 9 ఇంటికి 11 ఇంటికి క్వార్టర్ వేసుకుంటాడు, మళ్ళీ 2 తిడుతున్నాడు. తప్పేనా కదా అది? ఇప్పుడు అతను చెప్పిన 100 హామీలు మందు లేదు, ఇల్లు ఎత్తానన్నాడు, అందరికీ ఎత్తానన్నాడు, తింటానే ఉంటారు తిడతానే ఉంటారు, దానిదే ఉంది. ఇవి రాజకీయం అనేదన్నా నామినేషన్ వేసిన కాడి నుంచి పోలింగ్ బూత్కి వెళ్ళే ఆ 20 రోజుల్లోనే రాజకీయం చేసేది ఎవడైనా కానీ, మిగతా రోజుల్లో ఈ నాని తిట్టుకుంటాం అన్ని ఇంటి తిట్టుకుంటాం తప్ప ఏమీ ఉండదు. అయితే ఓవరాల్గా అయితే మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, కొంచెం తగ్గిద్ది అక్కడ. అంటే జనసేన బలం ఎలా ఉందనుకుంటున్నారు ఇక్కడ మీ గన్నవరంలో? బూత్ కమిటీ లేమా, కనీసం బూత్ కమిటీ అంటే ఏంటో కూడా తెలియదు. ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఏదో రాసుకుంటారు కదా కొటేషన్లు, కాదు జగన్ అన్న మాకు దేవుడు పవన్ కళ్యాణ్ ఇదని అలాగే ఉంటాయి. ఆ టైంకి గుద్దేస్తారు అన్న, గుద్దేది ఏముంది, ఓటింగ్ వేసే విధానం వేరు. తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది, బలంగా ఉంది అనుకుంటున్నారు ఇక్కడ? ఆ గవర్నమెంట్తో పోల్చుకుంటే మా గవర్నమెంట్ చాలా బాగుందంటాం మేమైతే.